ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసి రెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది? బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది? మహిళల అదృశ్యానికి కారణాలు ఏంటి మీకు తెలియదా? ఎందుకు ఉద్దేశపూర్వకంగా కావాలని వాలంటరీ వ్యవస్థని చేస్తున్నారు? టీనేజ్ అమ్మాయిల ఇళ్లల్లోంచి వెళ్లిపోవడానికి, తిరిగి ఇంటికి చేరడానికి కారణాలు ఏంటి? ప్రేమ వ్యవహారాలు కాదా? ఈ ప్రేమలకి కారణమేంటనేటటువంటి మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు? మీరు మీ ప్రొడ్యూసర్లు తీస్తున్నటువంటి టీనేజ్ లవ్ స్టోరీలు, పిచ్చి పిచ్చి కథలు, వెర్రి వెర్రి డ్యాన్సులు, ఇవేవి కారణం కాదా? అసలు మీటి పాత్రే లేదా? ఇవాళ ఇంటర్నెట్ పేరుతోటి జరుగుతున్నటువంటి ఫోన్ వీడియోల ఇది కరోనా టైంలో ఇళ్లల్లో ఉండి ఎంతమంది అన్ని నేరాలు జరిగినట్లుగానే ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటిది జరిగినటువంటి దాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా మీ పాత్రని, మీ సినిమా ఇండస్ట్రీ పాత్రని ఒప్పుకోరు. దాన్ని వదిలేస్తారు, దాన్ని కళ్ళు మూసుకుంటూ ఉంటారు. ఇతర ప్రచారాలు, మాధ్యమాలకు సంగతిని మాట్లాడరు. ఉద్దేశపూర్వకంగా వాలంటీర్ల ద్వారానే జరుగుతున్నది ఇదంతా అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చూస్తుంటే మీరు క్రైమ్ కహానీని అల్లడంలో ఆరితేరిపోతున్నారనేటటువంటి అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇప్పటిదాకా దత్తపుత్రుడుగానే చూశారు, కానీ మీరు ఒక విషపుత్రుడు అనేటటువంటిది కూడా ఈ రోజున అర్థమవుతుంది. రాజ్యసభ చేసినటువంటి ప్రకటనని వక్రీకరిస్తారు, వాస్తవాలని వక్రీకరిస్తారు. అదృశ్యమైనటువంటి కేసుల్లో 78% రికవరీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటటువంటిది మీకు తెలిసినా ఎందుకు మాట్లాడడం లేదు? రికవరీలో హైయెస్ట్ స్టేట్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకుండా కేవలం మీకు అనుకూలమైనటువంటి ఒక కోణాన్ని తీసుకుని మిగతావేమి మాట్లాడము అనేటటువంటి ఒక పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ దీనికి కారణము అనేటటువంటిది మీరు చాలా అభాండం వేశారు. ఒక రకంగా కుట్రపూరితమైనటువంటి ఆరోపణ చేశారు. ఆధారాలు లేని ఏదైతే పనిచేస్తుందో వ్యవస్థ, ఏదైతే ప్రజలకి, మహిళలకి ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేలు జరుగుతోంది అంటే, ప్రజలకు మేలు జరుగుతోంది అంటే అందులో 50% మహిళలకే డైరెక్ట్గా మేలు జరుగుతోంది. మహిళలకు మేలు చేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థని మీరు ఒక దురుద్దేశపూర్వకంగా, ఒక కుట్రపూరితంగా మీరు ఎవరో డైరెక్షన్ ప్రకారం, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరిదో కానీ ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇవాళ మహిళా కమిషన్ని కూడా మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు? మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ మేము ప్రశ్నించాలి, చాలా విషయాల్ని ప్రశ్నించాలి. ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటి దాంట్లో వాలంటరీ వ్యవస్థని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు? ఇవాళ మహిళల డిగ్నిటీని కాపాడడంలో ఒక గౌరవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను ఉంచుతున్నారు అంటే దానికి కారణం వాలంటరీ వ్యవస్థ. మీరు, మీ పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ప్రభుత్వాన్ని నడిపారు. మీరిద్దరూ భాగస్వాములే కదా ప్రభుత్వంలో. ఏ రోజైనా మహిళలకు సంబంధించి వాళ్ళని బజార్కు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, రోడ్డు మీద నిలబెట్టి స్కీములు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని ఎందుకు ఆలోచించలేకపోయారు ఆ రోజున? ఇవాళ వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి సగౌరవంగా ఒక మహారాణిని ఇంట్లో కూర్చోబెట్టినట్లుగా గౌరవంగా ప్రశ్నలు అడిగి కుటుంబ సభ్యులు బయటే ఉంటాడు వాలంటీర్, ఒకవేళ లేకపోతే కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళలకి సంబంధించినటువంటి పథకాలు అక్కడ వివరాలు సేకరించడం, ఇక్కడ ముఖ్యమంత్రి గారి బటన్ నొక్కి డైరెక్ట్గా డీపీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి స్కీమ్ ద్వారా ఎక్కడ డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి. మీ హయాంలో లాగా కాళ్ళరిగేళ్ళ తిరగాల్సిన పని లేదు మహిళలకి. నాయకుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిలాడాల్సినటువంటి పని లేదు. ఎవరికి లొంగాల్సినటువంటి పని లేదు. అర్హత ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు డబ్బులు వేసేటటువంటి ఒక సిస్టమ్ని మీరు కలలో కూడా అనుకోలేదు. ఇట్లా ఈ రకంగా మహిళలకు మేలు చేయొచ్చు అనేటటువంటిది. ఇవాళ 3 కోట్ల మంది, ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది మహిళలు డైరెక్ట్గా ఇంట్లో కూర్చుని అకౌంట్ల ద్వారా పథకాలకు లబ్ధి పొందుతున్నారు అంటే అది వాళ్ళకి ఎంత గౌరవమైనటువంటి స్థాయిని తెచ్చిపెట్టిందో మీకు ఏమన్నా అర్థమవుతుందా? పథకం ఇస్తే గౌరవంగా ఇవ్వాలి, సహాయం చేయడం కూడా ఎగబడి తీసుకోవాలి. మనం ఇస్తున్నాం కాబట్టి మన మీద ఎగబడి తీసుకోవాలి అనేటటువంటి స్వభావం మీది. అందుకే చీరలు పంపిణీ చేసినా ఎగబడి చివరకు ఊపిరాడకుండా చచ్చేటట్టు చేస్తారు. అది మీ మైండ్ సెట్. అది మనం పథకం ఇస్తే మన కోసం అల్లాడాలి, మన చుట్టూ తిరగాలి, బతులాడుకోవాలి అనేటటువంటి మనస్తత్వం మీది కనుక కనీసం ఆలోచించలేదు ఇప్పటిదాకా. కానీ వాళ్ళ మహిళలు అత్యంత గౌరవంగా ఒక హక్కుగా
ఈ రోజున ప్రభుత్వ పథకాలని అందుకుంటుంటే దానికి కీలకమైనటువంటి వాలంటరీ వ్యవస్థని మీద మీరు ఈ రోజున మహిళల అదృశ్యానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారంటే మహిళలు బాగుపడడం మీకు ఇష్టం లేదనే మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత గౌరవం సంపాదించి పెట్టేటటువంటి ఆలోచన మీ హయాంలో చేయలేదు. మీరు కూడా ప్రభుత్వాన్ని నడిపారు, మీరు ఒక పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబుతో పార్ట్నర్ ప్రభుత్వాన్ని నడిపారు. ఏ రోజు మహిళలకు సంబంధించినటువంటి ఇంత గొప్పగా ఆలోచించవచ్చని మీకు బుర్రలో కూడా పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? మహిళలంటే మీకు చిన్న చూపు, మీకు మహిళలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రికి ఆదుకోవడం తెలుసు. కనుకనే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి మహిళకి కూడా స్కీమ్ అందేటటువంటి విధంగా చేశారు. కానీ ఇవాళ మీరు ఎప్పుడూ కూడా ఒకసారి చూడండి, ఏ స్కీమ్ అయినా చూడండి, మహిళలకు సంబంధించి 3 కోట్ల మంది డైరెక్ట్గా అకౌంట్లో లబ్ధి పొందుతుంటే 1.25 కోటి మంది నాన్ డిబిటీ సిస్టమ్ ద్వారా ఈ రోజున అందుకుంటున్నారు. అది ఎంతో గౌరవప్రదంగా ఒక ప్రభుత్వం సహాయం చేయడం అంటే మహిళలకి ఈ రకంగా ఉండాలి. మీరు కనీసం అది ఆలోచించడానికి కూడా మీ మనసు రాలేదు. మహిళల పట్ల ఏమాత్రం మంచితనం లేని మనుషులు కనుకనే వాళ్ళకి ఇట్లా కూర్చోబెట్టి గౌరవంగా ఇవ్వచ్చు అనేటటువంటిది మీరు చేయలేకపోయారు. ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవస్థల మీద, పనిచేస్తున్నటువంటి వ్యవస్థల మీద ఇష్టానుసారం మాట్లాడుతూ రోడ్డెక్కుతూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్లో కనీసం స్కూళ్ళకు వెళ్ళేటటువంటి పిల్లలు ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా? పేద ఇంటి అమ్మాయిలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలు నెల నెలా పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ప్రభుత్వం సహాయం చేయవచ్చు అనేటటువంటిది మీకు ఏదైనా బుర్రకు తట్టిందా? ఈ రోజున 10 లక్షల మంది అమ్మాయిలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి అమ్మాయిలకి స్వేచ్ఛ పేరుతోటి శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నటువంటి ఆలోచన మీ దరిద్రపు గొట్టు మనసులకు ఎప్పుడు తట్టలేదు? ఎందుకని ఒక ఆడపిల్లల్ని స్కూల్ లెవెల్ నుంచి పై స్థాయి దాకా వృద్ధ ఏజ్ దాకా కూడా ప్రతి క్షణం ప్రభుత్వం అండగా ఉండొచ్చు అనేటటువంటిది ఈరోజు ప్రతి స్కీమ్ ద్వారా చెప్తూ ఉన్నాం. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వడం అంటే అది ఎంత ఆస్తి హక్కు గౌరవం అనేటటువంటిది మీకు ఎందుకు తట్టలేదు? ఇవన్నీ కూడా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఈ అదృశ్యం లాంటి కేసుల్ని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మీకు తెలియదా? తెలుసు, అన్నీ తెలుసు మీకు. ఈ రోజున మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని తెలుసు. ప్రతి పథకము మహిళల పేరుతోటి రావడం వల్ల కుటుంబంలో, సమాజంలో ఆవిడ గౌరవం పెరుగుతుందని తెలుసు. కానీ ఒక క్రిమినల్ కహాని అల్లి జనంలో మెదళ్లలో వేస్తే ఈ ప్రభుత్వం ఏమన్నా పలచబారుతుందేమో అనేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాని చుట్టూ ఇంకా రోజు తిరుగుతూ ఉన్నారు. రాజ్యసభలో ఒక మంత్రి గారితో ఎవరో ఒకళ్ళు అడుగుతారు, మంత్రి గారితో సమాధానం చెప్పిస్తారు, దేశంలో ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి ఇది ఏపీలోనే జరుగుతుంది, ఇంకెక్కడా లేదనేటటువంటి గగ్గోలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి వంత పాడేటటువంటి శక్తులు వంత పాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మహిళలకు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత మంచి ఎప్పుడన్నా జరిగిందా? మీకు తెలియదా? ఈ రోజున ఇన్ని పథకాల ద్వారా మాత్రమే కాదు, 50% రిజర్వేషన్ ఒక చట్టం చేసి ఇచ్చినటువంటి రాష్ట్రం ఎప్పుడైనా ఉందా? మీరు మీ పార్ట్నరు కలిసినటువంటి ప్రభుత్వంలో ఎప్పుడైనా మహిళలకి సమాన వాటా అనేటటువంటిది ఎందులోనైనా ఇచ్చారా? మీకు తెలిసిందల్లా ఆడపిల్ల కంటే మగపిల్లాడు ఎక్కువ అని చెప్పి మీ నాయకుడు, మీ పార్ట్నర్ అంటాడు. మగపిల్లాడిని కంటే ఆడ వద్దంటుందా కోడలు అనేటటువంటి, అంటే ఆ మగపిల్లాడు ఒక దైవం అనేటటువంటి పద్ధతిలో చంద్రబాబు గారు మాట్లాడితే, మీరు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పేంటి అనేటటువంటిది మీరు మాట్లాడతారు. ఇవాళ మహిళల అదృశ్యం మీద ఎందుకు మీ కామెంట్ల మీద మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది? ఆ రోజు కూడా మహిళా కమిషన్ ఎందుకు సీరియస్గా స్పందించింది? 3 పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక హీరోయిజంగా చేతనైతే మీరు చేసుకోండి అని పిలుపునిస్తే అది సమాజం మీద ప్రభావం పడుతుంది నాయన. దయచేసి అర్థం చేసుకోండి, దీని మీద ఒక రెక్టిఫై చేసుకోండి అని చెప్పి నోటీస్ ఇస్తే దాన్ని హేళన చేస్తారు. అంటే సినిమాల్లో సినిమా హీరోలు ఏది మాట్లాడినా చెల్లుతుందా? ఒక సమాజంలో మీ పక్కన ఉన్నటువంటి ఒక మనిషి విడాకుల మీద విడాకులు ఇచ్చుకుంటూ, భరణాలు ఇచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటే చులకనగా చూడరా? మీరు మాట్లాడరా? అతని మీద గౌరవంగా రెడ్ కార్పెట్లు పరుస్తారా? అట్లనే అందరూ చేస్తున్నారా? మీకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? దాన్ని మహిళా కమిషన్ అడగకూడదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదా అని చెప్పంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు మేము ఏమి చేస్తున్నామో, ఏమిటో తర్వాత, అసలు మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. ఈ పొలిటికల్ కమ్ హీరోలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి, ఒకతనేమో అమ్మాయి కనపడితే ముద్దన్న పెట్టాలి, కడుపన్న చేయాలంటాడు.
ఇంకొకటేమో మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అదొక హీరోయిజం చేతనైతే మీరు చేసుకోండి అని మాట్లాడతారు. మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు, కనపడితే ఎదురు పడితే లాగి లెంపకాయ కొట్టాలని కూడా మహిళా కమిషన్ కనిపిస్తుంది. కానీ మహిళా కమిషన్కి ఒక బాధ్యత ఉంది కనుక నోటీసులతో సరిపెట్టుకుంటున్నాం. మహిళా కమిషన్ పరిధే లేకపోతే మీరు అనుకుంటున్నారు హల్చల్ చేయడం ఏంటో అప్పుడు చేసి చూపిస్తాం. మహిళా కమిషన్ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మహిళలకు సంబంధించి తప్పుడుగా వ్యవహరించేటటువంటి వాళ్ళని, తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని, సమాజం మీద ప్రభావితం చూపుతున్నటువంటి ఒక సెలబ్రిటీలు అయ్యుండి చేస్తున్నటువంటి ఒక అరాచకాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ మొత్తం ఈ అదృశ్యాలకి కారణం, వ్యభిచార గృహాలకి వాళ్ళ పంపేటటువంటి ఏర్పాటు చేస్తున్నారని మీరు మాట్లాడిన తర్వాత దాని మీద ఆధారాలు ఇవ్వకుండా రాజ్యసభలో ఏదో ప్రకటన చేస్తే ఇదిగో అని ఆ పేపర్ ఒప్పుకుంటూ ఏదో పెద్ద ఆధారం దొరికినట్లు మాట్లాడతారు. మీరు మాట్లాడింది ఏంటి ఆ రోజున? వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్నాయి మనకంటే ఎక్కువ, మనకంటే పక్క రాష్ట్రాల్లో ఇంకా జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడడం లేదు? ఏపీని ఒక చిత్రీకరించేటటువంటి ప్రయత్నం, మాట్లాడితే ప్రభుత్వం 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 అనేటటువంటి దాని మీద ఇవాళ ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి మనసులో గూడు కట్టుకున్నది ఈ ప్రభుత్వం. మహిళల ఆదరాభిమానాలను చూరగొంటుంది కనుక ఒక భయం కలిగించేటటువంటి రీతిలో మీ డేటా అంతా ఎక్కడికో పోతుంది అనేటటువంటి ఒక కట్టుకదలడం. ఆధారాలు చూపించాలి కదా మాట్లాడేటప్పుడు, ఒక బాధ్యతాయుతంగా ఉండి. ఆ రాష్ట్రం మీద కోపం ఏంటి? ఇది రాజకీయమైనటువంటి కోపమా, రాష్ట్రం మీద కోపమా? రాష్ట్రానికే కట్టపల్లాగా వ్యవహరిస్తున్నారు. అసలు ఎక్కడ దేశంలో ఎక్కడా లేని సమస్య ఏపీలో ఉందని అదృశ్యం మీద, మహిళల అదృశ్యం మీద డీజీపీ చెప్తా ఉన్నారు, వివరణిస్తా ఉన్నారు. వెళ్ళినటువంటి వాళ్ళలో 78% మంది తిరిగి వచ్చారు అనేటటువంటి లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎక్కడ జరగనటువంటి అరాచకం ఏపీలో జరుగుతుంది అనేటటువంటిది పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇంటెన్షనల్గా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలని, వాలంటరీ వ్యవస్థని, పనిచేస్తున్నటువంటి అన్ని వ్యవస్థల మీద ఒక దాడి అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. మహిళా కమిషన్ పనిచేస్తోంది, మహిళలకు అండగా ఉంటుంది, మహిళలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని పదే పదే మాట్లాడుతుంది అనేటటువంటి దానితోటి మహిళా కమిషన్ మీద కూడా ఈరోజు కక్ష కట్టారు. రాజకీయ దురుద్దేశాలు అంటగట్టి మహిళా కమిషన్ మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత మంచిగా ప్రభుత్వం మహిళలకు చేసినప్పుడు పొగడకు ఏం చేయమంటారు? మహిళా కమిషన్ ఏ రోజు కూడా మీ హయాంలో కావచ్చు, ఎవరి హయాంలో కావచ్చు, మహిళలకు 50% రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే అనేక రకాల పథకాలు కావచ్చు, మహిళలని ఈ రకంగా గుర్తించడం అని అంటే ఇంతకంటే మహిళలకు ఇంకేం కావాలి? గౌరవం అనేటటువంటిది, గుర్తింపు అనేటటువంటిది హైయెస్ట్ ఫామ్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతూ ఉంది. దాన్ని ఎవరు కూడా ఈరోజు మర్చిపోరు. మనిషి అన్నవాడు, మహిళ అన్నవాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. మహిళ అన్నవాళ్ళు పొగుడతారు, పొగడక తప్పదు. మీలాగా ఆడవాళ్లతో ఆడుకుంటూ ఇష్టానుసారం వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళ బాధ మీకేమన్నా ఎప్పుడన్నా అర్థమైందా? అర్థమైతే ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మీరు ఎందుకు సున్నితంగా ఆలోచించలేకపోయారు? ఏ పథకమైనా తీసుకోండి, మీరు గతంలో అమలు చేసినటువంటి మీ ప్రభుత్వంలో మీరిద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి చేసినటువంటి ఏ పథకమైనా సరే మహిళలకి లబ్ధి పొందిందా? మహిళల్ని ఏమన్నా ఒక మెట్టి పైకెక్కించగలిగారా? అవమానపరిచారు, ఏడిపించారు, చివరికి మీ ఆఫీసుల్లో కూడా వాళ్ళని వేధించారనేటటువంటి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఇంత దిక్కుమాలిన పరిస్థితి మీ దగ్గర పెట్టుకుని మహిళలంటే మీకు అసలు గౌరవమే లేదు, ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా మహిళల్ని పూర్తి స్థాయిలో గౌరవించినటువంటి చరిత్ర మీ ఇద్దరికీ లేదు. రాజకీయ పార్టీగా అత్యంత బాధ్యతారాహిత్యంగా ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ఇంత